దేశమంతా వాగిపోతుంది. పాను గారు కూడా బాగా చేసిండు. అది ఈ పింఛన్ మామూలుగాడికి పోయి ఇచ్చిపోతారు ఎవరికంటే అక్కడ వచ్చి ఈ పింఛన్ తోటి ఇక ఈ ఓటుకు ఈ రెండు వేలు తీసుకోమంటారని పైన ముట్టిచ్చిండు. ఇంకా ఈ రెండు ఆపేసింది కాదు సార్. మీరంటే ఎక్కడ పోయి తెచ్చుకుంటారు ఈ లగోళ ముసలి పరిస్థితి? ముసలాడు పరిచయండి, ఎత్తుకొని వస్తుండరు. ఎత్తుకొని వచ్చి తీసుకొని పోతారు. ఇలా బాగానే కదా, ఎత్తుకొని వచ్చేది తీసుకొని ఉండాలి ఉంటుంది. ఊడిపోయిన ఊడిపోతుంది అది. జగన్ తొక్కి అసలు పాపగారికి ఈసారి అయిపోయింది. జగన్ పడి అయిపోయింది అంటారు కదా. ఎందుకు ఆయన చెప్పలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పట్టుకొని జగన్ నన్ను ఆవిలో పెళ్ళమంటున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నన్ను ఒక్కసారి చూడండి, రేపు జగన్ ఇచ్చేదాన్ని ఎక్కువ పదకాలు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మనం చూసేది ఏముంది? గాలి ఎట్ట మీద తడిపోతారు. ఏముంది చూసేది? మనం ఉత్తమ మాటలు మాట్లాడితే ఏం జరగదు. ఎన్నెన్న అంటే ఇతర పార్టీలు ఎన్ని అది జరగవు. గాలి ఎట్టుంటే తూర్పు వాళ్ళు తూర్పు వాళ్ళ పోద్ది, గాలి ఇటు మళ్ళీ అది అంతేగాని ఉత్తరదేశం రాత ప్రకారం ఈయన ఎన్ని వాళ్ళుండా ఆయన ఎన్ని వాళ్ళుండా అది ఒక్కటే కావాల్సింది. చంద్రబాబు ఈసారి అదే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అంటున్నారు, గ్యాస్ సిలిండర్ అంటున్నారు చెప్తున్నాడు కదా. అంతకుముందు 40 ఏళ్ళు చూసావు, ఇప్పుడు మరి చేశాడు అంతకుముందు మరి ఏమన్నా ఏం చేసిండు? 100,000 పింఛన్ అన్నాడు, అది రుణమాతాడు, 2 కిత్తాలు ఇచ్చిండు, 3 కిత్తాలు దిగిపోయిండు. అంతే సగం రేపు కూడా అంతే, అంతే సగం చేయడము సగం సున్నా. మళ్ళీ ఆయన ఎలా సరే రాబోలేదు, అది జరగబోయేది ఇక అనేది. అంతే ఎవడైనా చేస్తామని అనేది ఈయనైనా కానీ ఇప్పుడు చేస్తానన్న పనులు చేస్తే మళ్ళీ ఇంకోసారి నెట్టింది మనకు, లేకపోతే ఈ ట్రిప్ తోటి పోతాడు. అది ఎవరైతే జగనే మనకనే కాదు, అటు పోతే వాగిపోతుంది. మన కళ్ళు అటు ఇటు ఉండా అటు లేదు, ఆడలేదు, దేశం అంతా లేదు. అంటే మనం అనుకుంటున్నాం అటు ఇటు ఎదురవుతారు అని అర్థం కావటం మనకు. ప్రతిపక్షాలు ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్ వచ్చి ఐదేళ్ళు అయింది, ఇంత రాజధాని కట్టలేదు, ప్రత్యేకంగా రాలేదు, ఎన్ని జాగ్రత్త అంటున్నారు మరి. ఈసారి కట్టదు, ఇంట్లో ఒక్క 4 ఏళ్ళు అట్ట కడతాడు, ఈసారి కడతాడు. 3 రాజ్యాంగాలు అయితే 1-5 సార్లు అయిపోద్ది. ఈసారి ఎన్ని చేయకపోతే నేరం వెళ్ళిపోతాడు. ఈసారి అయ్యాను జగనే అనుకోండి.